కృష్ణా జిల్లా పామర్రు సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధులు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ప్రేరణతో ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో అసమాన మరియు విశేష సేవలు అందించిన వ్యక్తులకు విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వదాత అవార్డులను అందించి వారిని సత్కరించడంలో భాగంగా యలకుర్రు గ్రామంలో ముఖ్య అతిథులుగా కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి కేబి చంద్రశేఖర్ మరియు సీఎం అడిషనల్ సెక్రటరీ కాజవలి పాల్గొనడ ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచి సమాజ సేవ చేయడంలో కాశీనాథుని విశ్వేశ్వరరావు పంతులు గారు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు. ఆయన పేరుతో గ్రామంలో ఆయన వంశస్థుల మూడవ తరమైన కాశీనాథుని నాగేశ్వరరావు పాఠశాల నిర్వహించడం గొప్ప విశేషమని కొనియాడారు. భావితరాల ప్రజలకు అటువంటి మహానుభావుల జీవితాలు ఆదర్శప్రాయమని సంఘంలో విశిష్ట సేవలందించిన వారిని అవార్డును అందించి మరింత ప్రోత్సహించేందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. యలకుర్రు గ్రామంలో శ్రీ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి పేరు మీదుగా విశ్వదాత అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేసి వివిధ రంగాలలో విశేష సేవలు అందించినటువంటి ఒక ఐదుగురు ప్రముఖులకు ఈ యొక్క విశ్వదాత అవార్డులు అనేది అందించడము చాలా ఆనందదాయకం. శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు గారి కుటుంబానికి చెందినటువంటి వారి యొక్క మనుమళ్ళు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఈ యలకుర్రులో ఒక పాఠశాలను ఆయన యొక్క సొంత ఖర్చులతో 1 నుండి 7వ తరగతి వరకు అంటే అప్పర్ ప్రైమరీ పాఠశాలను ప్రతి సంవత్సరం కూడా సుమారు 6 లక్షల ఖర్చు పెట్టి ఆయనే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సొంత ఖర్చులతో చదివించడం అనేది చాలా ఆనందదాయకం. చదివించడమే కాకుండా స్వాతంత్ర సమరంలో విశేష సేవలు అందించి దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి యొక్క పేరు ప్రతిష్టలు భావితరాలకు కూడా చేరాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విశ్వదాత అనేటటువంటి అవార్డులను ఏర్పాటు చేసి గత 24 సంవత్సరాలుగా వివిధ రంగాలలో కృషి చేసినటువంటి వ్యక్తులకు ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేసి వారికి అవార్డులు అందజేయడం అనేది చాలా ఆనందదాయకం. అంతేకాకుండా ఒక చిన్న యలకుర్రు అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఒక చోట సమీకృతం చేసి విద్యార్థులు ఆ ఉపాధ్యాయులు అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరినీ కూడా ఇక్కడికి చేర్చి ఈ యొక్క ప్రధానోత్సవాన్ని ఎంతో ఆనందోత్సవాలతో మధ్య జరపడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి మనవడైనటువంటి నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. జ్ఞాపకార్థం అవార్డు ప్రముఖులకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా నలుగురికి విశిష్ట సేవలు అందించినటువంటి రచయితలకు సంఘ సేవకులకు పాత్రికేయులకు అందరికీ ఇవ్వడం ఇది చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల ముందు నుండి కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు. దళితులకు కానీ అంటరాని వాళ్ళకి కానీ అందరికీ స్కూల్స్ కానీ హాస్టల్స్ అలాగే వికలాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించి ఈ గ్రామంని మరింత ముందుకు తీసుకొని పోయినటువంటి ఇక్కడ కాశీ విశ్వనాథుని ఫ్యామిలీ వారి అందరికీ నేను కృతజ్ఞతలు.